ఆరెంజ్ పీల్ తో పులుసు తయారు చేస్తున్నాను. సూపర్ వెరైటీగా ఉంది అంటే నేను అప్పుడు నిజంగా వినలేదు. యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు ఆరెంజ్ పీల్ దేనికి అంటే స్కిన్ కి చాలా మంచిది. జనరల్ గా ఆరెంజ్ పీల్ మనం తీసేసి మిక్సీలో పౌడర్ వేసి అసలు వేస్ట్ పడేస్తాం కూడా ఒకసారి పడేస్తాం మాక్సిమం పడేస్తాము. ఇంకా మరి బాగా స్కిన్ కేర్ ఫాలో అయ్యే వాళ్ళు నాలాంటి వాళ్ళు కాకుండా స్కిన్ కేర్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే బాగా ఆరెంజ్ పీల్ స్క్రబ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. బట్ ఐ హావ్ నెవర్ యూస్డ్ నాకు అంత ఓపిక కూడా లేదు. ఇప్పుడు మీరైతే ఆరెంజ్ పీల్ తో ఏకంగా పులుసు చేస్తున్నారు అసలు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు లేకపోతే యూనో అది కొంచెం మనం అది పండు తీస్తుంటేనే ఆ స్మెల్ బాగుంటుంది కదా అసలు పడేలా అనిపించదు. సరే దాంతో ఏమైనా రెసిపీస్ నేను ఒకసారి చట్నీ కూడా చేశాను. అంటే ఒక ఫ్రెండ్ చేసింది తను పులుసు చేసింది నాకు చూపి చెప్తే నేను ఇలా తీసుకొస్తా. ఓకే సో మొత్తానికి వెరైటీ రెసిపీ. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పండి. ఫస్ట్ ఆరెంజ్ పీల్ అండి, సాంబార్ పౌడర్, చింతపండు పులుసు, ఆయిల్, కారం, కొంచెం బెల్లం, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఇది తాలింపు సామాన్లు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం మెంతులు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిర్చి. సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసా, స్టార్ట్ చేద్దామా మరి. స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని రెడీ చేసుకో. సో ఇంతకి ఈ పులుసు అండి దేంట్లో తింటే బాగుంటుంది? రైస్ అండి. అవునా? కొంచెం ముద్దపప్పు ఉంటే పక్కన చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పులుసు కాబట్టి ఒక 3 స్పూన్స్ అలా వేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. సేలం చెప్పండి, భాను గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్, మాకు ఒక అబ్బాయి. ఓకే, తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. సో ఒక అబ్బాయి, ఒక అబ్బాయి దారాబాగు మించుతున్నారా? కొంచెం అంతే, కొంచెం ఒక్కడే కాబట్టి ఇంకా అన్ని వాటితోనే షేరింగ్ ఇంకొక లేయర్ కాబట్టి వాటితోనే ఉంటుంది. అదృష్టవంతుడు యాక్చువల్ గా చెప్పాలంటే. అన్న చెల్లెలు ఇంకెవరన్నా ఉంటే ఇంకొడ పడుతున్నాయి అంటారు మా ఇంట్లో. ఎప్పుడు నాకు మన సందేశాల్లో గొడవే, బర్త్డేస్ దగ్గర నుంచి సందేశాల్లో గొడవలే, నాకు బాగా చేసావని మా అన్న, మా అన్నకు బాగా చేశారని నేను. నేను అదే అనుకుంటా, ఇంకొకరు ఎవరన్నా ఉంటే అన్ని షేర్ వెళ్ళిపోయేది. ఎగ్జాక్ట్లీ, నీకే అన్ని అని చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫీల్ అవుతాడు ఒక్కడే అనేసి ఆడుకోవడానికి. ప్రతి ఒక్కదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అది ఉంటుంది, ఇది ఉంటుంది, జస్ట్ టేక్ ఇట్ అంతే. వి హావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. చూడండి ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ పెట్టచ్చు కదా. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఉన్నాయండి. ఫస్ట్ ఇది వేసేసుకుందాం. కొంచెం మెంతులండి స్మెల్ కోసం, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. 2 వెండిపాయలు, వెల్లుల్లి. ఓకే, సో ఏ గ్రూప్ తీసుకున్నాడండి మీ అబ్బాయి ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎంపీసీ. ఎంపీసీనా? డాక్టర్ అయ్యే థాట్స్ ఏం లేవా మీ అబ్బాయికి? లేదండి, వాళ్ళ డాడీ మ్యాథ్స్ లెక్చరర్ కదా. మ్యాథ్స్ లో టాపరా మీ అబ్బాయి స్కూల్ నుంచి? పర్వాలేదు. అంటే మ్యాథ్స్ లెక్చరర్ కొడుకని చెప్పి అందరికి ఎక్స్పెక్టేషన్ లేదు. తనకి అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంతే చదవమంటారు. ఆయన కూడా ఎక్కువ పోస్ట్ చేయరు. అట్లానే వాడికి సరే ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఎంపీసీ అన్నాడు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. కరివేపాకు. ఇప్పుడు ఆరెంజ్ పీల్ వేసి
చెప్పండి మీరు అప్లై చేసుకున్నారా ఫేస్ ఆరెంజ్ పీల్ లేదు ఆరెంజ్ పీల్ పౌడర్ లేదు ఈసారి పులుసు ఇవన్నీ కాకుండా ఫేస్ కి అప్లై చేసి చూడండి ఒకసారి తెలుసు కానీ ప్రాబ్లం కొంచెం ఇది మెత్తగా అవుతుందండి మూత పెట్టి మగ్గనిస్తా ఓకే అండి 2 మినిట్స్ అయినాయా చూద్దాము కొద్దిగా ఇంగు అండి స్మెల్ వేరే వస్తుంది ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కారం ఓకే सांबार पौडर चिक्कगा टू स्पून इप्पुडु कारम कदंडि कारम पच्चि वासन पोयेंत वरकु 1 मिनिट मूत पेट्टुकोनि मग्गनिद्दाम कारम वेगिपेट्टिनानु जिंतपंडु पुलुसु कొంచెం वाटर सरपड़ा साल्ट वेसुकोंडि बेल्लम वेसुकुंदाम चिंतपंडुकि कोंचेम बेल्लम वेस्ते टेस्ट बागुंटुंदि कोंचेम मरगनिस्ते सरिपोतुंदि पुलुसु సైలబ్ చెప్పండి మీ అబ్బాయికి ఏం రెసిపీస్ ఇష్టం ఇంట్లో ఏం చేస్తుంటారు అబ్బాయి కోసం యాక్చువల్గా ఈ పులుసు చేయలేదు కదా ఇది లిక్విడ్ గా ఎక్కువ తింటాడు స్కూల్లో మామూలుగా పిల్లలు ఎక్కువ తినరు కదా బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది అలా అని అయితే మా ఫ్రెండ్ అదే తను చేస్తే నేను చూసి నేర్చుకున్నా వాడు ఎప్పుడు రసం అట్లా అనేవాడు సాంబార్ అని పులుసు కూడా అట్లాగా లిక్విడ్ గా ఉంటుంది బాక్స్ లో తినడానికి బాగుంటుంది అనేసి వాడి కోసం ట్రై చేసింది నచ్చింది మరి మీ అబ్బాయికి ట్రై చేసిన తర్వాత తింటాడు ఇంకా ఏ ఇష్టం మీ అబ్బాయికి జనరల్ ల్యాండ్ ఫుడ్ ఇష్టపడతాడు అన్ని తింటాడు వెజిటబుల్స్ తక్కువే నాన్ వెజ్ కొంచెం ఇష్టపడతాడు కొంచెం ఇలా ఆయిల్ బయటికి వచ్చిందంటే మరి సో బెల్లం కరిగిందా సేపరేట్ చేయాలి देखिए कोट में रेस कौन डिंग रेस कोड में आओ ना सर रेडी है पिंडपुल सर रेडी अरे बाले इजी का क्विक गाय पिंड के दर ओके स्टार्व सर डिंग चेस ना हाँ डिंग चेस सर जैसे इसको ना या कौन से कोट में रहता माने ऑरेंज पील तो पुलिस है इंडी रेडी है इंडी टेस्ट चूस ऐलावंदा चप्पड़ तब्बा कुंडा సో చూస్తున్నారు కదండి ఆరెంజ్ పీల్ తో పులుసు రెడీగా ఉంది అండ్ కొత్త డిష్ నిజంగా నేను ఇది ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇంతవరకు ఆరెంజ్ పీల్ తో పులుసు సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం ఆరెంజ్ పీల్ పులుసు తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు ఆరెంజ్ పీల్ చింతపండు పులుసు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఆవాలు మెంతులు కారం ఉప్పు పసుపు బెల్లం వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ శనగపప్పు కొత్తిమీర सांबार पाउडर नूने ऑरेंज पील पुलुसु तयारी विधानम मुंदुगा स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी नूने वेसुकोनी वेड़ चेसुकोवाली वेड़ेक्किन नूनेलो
తాలింపు గింజలు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఆరెంజ్ పీల్ వేసి కలుపుకోవాలి అలా దాన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంగువ కారం అలాగే కొంచెం సాంబార్ పొడి వేసి మగ్గించాలి తర్వాత అందులో చింతపండు పులుసు కొన్ని నీళ్లు కొంచెం బెల్లం వేసి కలుపుకోవాలి అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి అంతే ఆరెంజ్ పీల్ పులుసు రెడీ